గుడ్ డే ఫ్రెండ్స్. ఈరోజు మనం మొదట కృష్ణ పదార్థం యొక్క నిగూఢ ప్రపంచంలోకి వెళుతున్నాము. కంటికి కనిపించని, అంతు చిక్కని, ఇంకా విశ్వంలో 27% ఉన్న ఈ దృశ్యాన్ని చిత్రించండి. ఇది కాస్మిక్ నింజా తన గురుత్వాకర్షణ పట్టుతో గెలాక్సీలను నిశ్శబ్దంగా పట్టుకోవడం వంటిది. కాని భూమి మీద లేదా విశ్వంలో నేను ఏమి చెప్పాలి? అది దేనితో తయారైంది? దశాబ్దాలుగా శాస్త్రవేత్తలను వేధిస్తున్న 1.00000 ప్రశ్న ఇది. 1930వ దశకంలో ఫ్రిట్జ్ వికీ అనే స్విస్ ఖగోళ శాస్త్రవేత్త భౌతిక శాస్త్ర నియమాలను కనుగొనడానికి ఒక విచిత్రమైన గెలాక్సీలు విచ్ఛిన్న వేగంతో కదులుతున్నట్లు గమనించాడు. ఈ కాస్మిక్ చిక్కుముడును వివరించిన మిస్సింగ్ పజిల్ ముక్క అయిన డార్క్ మ్యాటర్ను ఎంటర్ చేయండి. ఖగోళ చరిత్రలో తన స్థానాన్ని సుస్థరం చేస్తూ గెలాక్సీలలో కృష్ణ పదార్థం ఉనికిని ధృవీకరించే వెరా రుబెన్ యొక్క అద్భుతమైన రచనకు వేగంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు సాక్ష్యం మాట్లాడుకుందాం. వోంకి గెలాక్సీ భ్రమణ వక్రతల నుండి మనస్సు వంగపోయే గురుత్వాకర్షణ లెన్సింగ్ వరకు కృష్ణ పదార్థం విశ్వం అంతటా తన కంటికి కనిపించని ముద్రను వదిలివేస్తుంది. ఇది విశ్వదేయం లాంటిది. మనం ఊహించలేని విధంగా విశ్వం యొక్క గొప్ప రూపకల్పనను సున్నితంగా తీర్చిదిద్దడం. కానీ డార్క్ మ్యాటర్ దేనితో తయారైంది అని అడుగుతున్నారు. సరే, శాస్త్రవేత్తలు వింత వింతలు మరియు అంతుచిక్కని చర్యల వంటి సిద్ధాంతాలను విసిరారు. కానీ నిజం అంతుచిక్కనిదిగా ఉంది. భూగర్భ ప్రయోగశాలలు, అంతరిక్ష ప్రయోగాలు, పరిశోధకులు ఈ అంతుచిక్కని పదార్థాన్ని కనుగొనే పనిలో ఉన్నారు. లార్జ్ హాడ్రాన్ కొలైడర్ లోతు నుంచి జెనాన్ 1T ప్రయోగం ఖచ్చితత్వం వరకు కృష్ణ పదార్థం కోసం వేట కొనసాగుతోంది. మరి ఇదంతా ఎందుకు ముఖ్యం? ఎందుకంటే కృష్ణ పదార్థం కేవలం కాస్మిక్ సైడ్ షో మాత్రమే కాదు. ఇది విశ్వానికి వెన్నెముక. అది లేకపోతే గెలాక్సీలు కేవలం మన ఊహాచిత్రం మాత్రమే అయిపోతాయి. కృష్ణ పదార్థాన్ని అర్థం చేసుకోవడం అనేది కేవలం శాస్త్రీయ అన్వేషణ మాత్రమే కాదు. ఇది విశ్వం యొక్క రహస్యాలను ఒక సమయంలో ఒక చీకటి రహస్యాన్ని బట్టబయలు చేస్తూ ఉనికి యొక్క నిర్మాణంలోకి ఒక ప్రయాణం. కాబట్టి నక్షత్రాలతో నిండిన రాత్రి ఆకాశాన్ని చూస్తున్నప్పుడు విశ్వం విశాలమైనది, అంతుచిక్కనిది మరియు అన్వేషించడానికి వేచి ఉందని గుర్తుంచుకోవాలి. జ్ఞానం కోసం అన్వేషణ అనేది ఐక్యరాజ్య సమితిలో మనల్ని ముందుకు నడిపించే అంతులేని సాహసం.